అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇప్పటికే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు తీసుకుంటున్నారో వారందరూ, అలాగే ఇప్పుడు కొత్తగా మేము ఇచ్చేటువంటి రైతు భరోసా పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారందరికీ కూడా ఇది కీలక ప్రకటన అనే చెప్పుకోవచ్చు. ఇక ఎవరికి రైతులకు ఎంత మేర సహాయం చేస్తున్నారు, ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తున్నారు, ఇక గతంలో నిలిచిపోయినటువంటి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఇస్తారా ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. చిన్న చిన్న వీడియో అండి, 2 నిమిషాల వీడియోనే లాస్ట్ వరకు చూసేయచ్చు. అంతేకాకుండా వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. వీడియోను తప్పకుండా షేర్ చేయండి మీ బంధువులకు, స్నేహితులకు. అలాగే మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ముందు మనకు దాదాపు ఏంటంటే మిచాంగ్ తుఫాన్ వల్ల అలాగే రబీ సీజన్లో చాలామంది పంటలు నష్టపోయారు. అటువంటి పంటలు నష్టపోయినటువంటి రైతులకు అప్పట్లో డబ్బులు జమ చేసినా కూడా గత ప్రభుత్వము కేవలం కొంతమందికి మాత్రమే డబ్బులు జమ కావడం జరిగింది. ఇక మిగిలిన డబ్బులు అంటే పెండింగ్ డబ్బులు దాదాపు 163 కోట్ల రూపాయల వరకు కూడా బకాయి ఉంది. ఈ బకాయిలన్నీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారా జమ చేయరా అని క్వశ్చన్ అయితే ఉండిపోయిందన్నమాట. ఇక సీఎం చంద్రబాబు గారు మనకు రైతులకు సంబంధించి మనకు వారికి మంచి చేసే విధంగా వారికి ఏం చేస్తున్నారంటే తప్పకుండా ఈ పెండింగ్ డబ్బులను కూడా దాదాపు 163 కోట్ల రూపాయలను కూడా విడుదల చేస్తామని హామీ అయితే ఇచ్చారన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారికి దాదాపు 163 కోట్ల రూపాయలు వస్తుంది. అలాగే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు కూడా 20,000 రూపాయల వరకు కూడా లబ్ధి చేకూరుతుంది. ఇక ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోమని కూడా ఈ నెల 12 తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోతుంది. తర్వాత నుంచి కూడా మనకు రైతులకు దరఖాస్తు చేసుకోమని చెప్పే అవకాశం కూడా ఉంది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి.